May 13 ఎన్నికలు అయితే అందరూ ఏ జిల్లా వాళ్ళు ఏ పార్టీ కోటేస్తున్నారు, ఏ నియోజకవర్గం ఎటువైపు అని చెప్పేసి చూస్తున్నారు. కానీ అందరూ గమనించని పాయింట్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎటు పడబోతున్నాయి. ఇది చాలా కీలకం. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని, వీటి సంఖ్య ఎటు వెళ్తున్నాయి, ఇప్పుడు జగన్కి ఎందుకు చెమటలు పడుతున్నాయి అనేది చూద్దాం. అయితే దీంట్లో దరిదాపున 500,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రం 4.5 లక్షలు, అంటే 4.5 లక్ ఓట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీ కానీ వీళ్ళయ్యి 50,000 ఓట్లు. ఈ ఓట్లు ఎటు పడబోతున్నాయి ఏంటనేది మనతో పాటు ఇప్పుడు కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అందరూ కూడా ఏ జిల్లాలో మీ ఓటు ఎటు అని చెప్పేసి మాట ప్రచారం చేస్తున్నారు, సర్వేలు వస్తున్నాయి, అన్నీ కూడా ఒకవైపు పూర్తిగా కూటమి వైపు తిరిగి. అయితే ఇప్పుడు అత్యధికంగా ఇప్పుడు మీరు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎటువైపు అని చెప్పి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ఎవరు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేదా అంగన్వాడీ వాళ్ళు. అయితే వీళ్ళిద్దరూ ఎవరికి వ్యతిరేకం అనేదే ఇప్పుడు చాలా పెద్ద కీలకమైన పాయింట్. సో మీ అనాలిసిస్లో అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎటు పడబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు. 2019లో చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 69% ఉంటుంది. అందులో ఇంచుమించు మనకి ఏం జరిగిందంటే ఒక 50% ఓట్లు వేస్ట్ అయిపోయాయి. అంటే వాళ్ళకి తెలియలేదు ఎట్లా వేయాలో, దానివల్ల వేస్ట్ అయ్యాయి. ఈసారి అందుకని ముందుగానే అవగాహన కల్పించారు ఎవరికి, పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్స్ ఇప్పుడు 500,000 వచ్చాయి కాబట్టి ఈ 500,000 మందికి మీరు పోస్టల్ బ్యాలెట్ ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇంకో విషయం ఏమైందంటే 2019లో మీరు తీసుకుంటే ఉద్యోగులు సుఖంగా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు వాళ్ళు బాగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పాదయాత్ర చేసి పాదయాత్రలో భాగంగా ఈ ఉద్యోగులతో కూడా ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడి వాళ్ళని ఇది చేసేసరికి వీళ్ళు మెస్మరైజ్ అయిపోయారు. మెస్మరైజ్ అయిపోయి వీళ్ళు ఏమనుకున్నారంటే పని ఏమండి, మీకు ఒక నిర్దిష్ట కాలం ఉంటుంది పని చేయటానికి, 10 నుంచి 6, 10 నుంచి 5, మీ పని మీరు చేయాలనడం తప్పు కాదు కదా, మీకు పంచింగ్ మెషిన్ పెట్టడం తప్పు కాదు కదా, ఆ ఫింగర్ ప్రింట్ పెట్టడం తప్పు కాదు కదా, అవి పెట్టేసరికి అవన్నీ వాళ్ళకి చాలా కిరాతకంగా కనిపించాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఏదో మహానుభావుడు దేవుడు అనుకున్నారు, అనుకుని తప్పకుండా ఇంకా మనకేదో చేసిస్తాడు, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు అనుకున్నారు, లేకపోతే ఏమైనా వరాలు జల్లుకులు కురిపిస్తాడు అనుకున్నారో మనకు తెలీదు. సో అతని వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఒక్కసారి ఆయన పదవిలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఇదే ప్రభుత్వ ఉద్యోగులు వారి దగ్గరికి వెళ్ళి మీరు దేవుడు అండి, మీరే మాకు దిక్కు అంటూ మాట్లాడారు. ఇది నిజంగా ఓపెన్గా జరిగింది, మీకు గుర్తుండుంటే. సో వాళ్ళు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు ఆ రోజు. అది అలసుగా తీసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాటల మరాఠీ అంతే, అంటే గారడీవాడు ఉంటాడు చూడండి, కబుర్లు చెప్తాడు. లేదు మీకు వీళ్ళు వస్తారు చూడండి, పిట్టల దొరలు, లేకపోతే కోయదొరలు, వీళ్ళందరూ జాతకాలు చెప్తారు, లేకపోతే మీకు మాటలతో మెస్మరైజ్ చేస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం, లేకపోతే మీ ఇంత అంత అంటూ మాట్లాడతారు. ఆ రకంగా ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టి ఆయన ఓట్లు తెచ్చుకున్నాడో అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయన మాయలో పడ్డారు. అయితే వాస్తవంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఫస్ట్కి టెన్షన్గా జీతం పడుతుందండి. గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే, అసలు గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే మీరు చెప్పినట్టు నెలకి మనకి 1వ తారీఖు వచ్చేసరికి జీతం పడుతుంది. అది 8,000 అని కాదు, ఎంత ఉద్యోగం అని కాదు, ఒక నిఖార్సైన ఉద్యోగం, మనకు ఒక స్థిరత్వం ఉంటుంది, పెళ్లి చేసుకోవటానికి కూడా ఒక అది ఒక మార్గం మనకి. ఎవరికైనా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఉందిట పిల్లనిద్దామని ముందుకు వస్తారు ఎవరైనా. అలాంటి ఉద్యోగంలో వీళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయండి. ఫస్ట్కు జీతాలు లేవు, టీఏడిఏ లేవు, ఇంక్రిమెంట్లు లేవు, వాళ్ళకి రావాల్సిన ఎమాల్యుమెంట్స్ లేవు, రిటైర్ అయ్యాక వాళ్ళకి రావాల్సినవి రావట్లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది అది కూడా లేదు వాళ్ళకి. సో ఇలా అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం అంటారు చూడండి, అట్లా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు బయటకు వచ్చి గొడవలు కూడా చేశారు, మీకు తెలుసు చాలా పెద్ద పోరాటమే చేశారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కల్లోనైనా ఊహించారా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి? అసలు ఊహించడం కాదండి, వాళ్ళు అసలు ఎంత అసలు ఆనందంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రాగానే అసలు మీరు చూడాలి వాళ్ళ హర్షాతిరేకాలు, తర్వాత వాళ్ళు హర్షధ్వానాలు. వాళ్ళు ఏదో ఒక దేవుడు వచ్చేసాడు మనకి, ఈయన ఏదో మన ఉద్ధరించేస్తాడు. ఏం ఉద్ధరిస్తాడండి, ఆయన గాల్లోంచి మాయలా పుట్టిస్తాడు అక్కడ. వాళ్ళు అలా అనుకున్నారు, అనుకుని ఏదో మన ఉద్ధరిస్తాడని. అదేమైంది ఆఖరికి,
నీకు జీతానికే అసలు వచ్చింది ఇక్కడ. ఫస్ట్ వచ్చేసరికి జీతం లేదు, సో వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కాక ఆయన పట్టించుకోవటం మానేశాడు. మేము ఇంతే ఇస్తాము మీకు, ఈ ఫిట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా రకాలు ఉన్నాయి వాళ్ళకి, అవి ఏవి కూడా ఆయన అమలు చేయలేదు. 17% అన్నాడు, 4% ఏదో ఇచ్చాడు, ఇలా రకరకాలుగా వాళ్ళకి చాలా రకాలు ఉన్నాయి. సో ఇవేవి చేయలేదు. మీకు గుర్తుండుంటే నిన్న షర్మిల కూడా తిట్టింది, నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేసావు, ఏమీ చేయలేదు, వాళ్ళని మోసం చేసావని సొంత చెల్లెలే తిట్టింది. తిట్టేసరికి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి జ్ఞానం అయితే వచ్చింది. వచ్చాక ఈ అంగన్వాడీలు తీసుకున్నారంటే, మీరు అంగన్వాడీలు పాపం మీకు తెలుసు రోడ్డు ఎక్కారు వాళ్ళు జీతాలు పెంచమని, ఎంత ఘోరంగా ఆడవాళ్ళ చీరలు పట్టుకుని లాగి మీకు గుర్తుండుంటే ఎంత తప్పండి అది. ఇప్పుడు చీర లాగటం అనేది ఒక ఆడపిల్లకి మానం పోయినంత పనండి అది, అది చాలా తప్పు అసలు. అలాంటిది అసలు పోలీసులు వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి వాళ్ళ చీరలు లాగి, అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిజైన్ చేయాలండి. నిజంగా అతనికి ఏదైనా కొంచెం మానవత్వం ఉండి, లేదు నిజాయితీ ఉండి, తర్వాత మాట నిలకడ ఉండుంటే తను తప్పు చేసినందుకు, వాళ్ళు తప్పు చేసినందుకు ఆయన రిజైన్ చేయాలి ఒక ముఖ్యమంత్రిగా. అవేవీ లేకుండా ఆ రోజు ఏం చెప్పాడండి, మీరు విధుల్లోకి రాకపోతే మేము వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటా ఉన్నాడు మీకు గుర్తుండుంటే. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే సజ్జల, ఇదే మంత్రులు వాలంటీర్స్ దాకా వచ్చేసరికి, వాలంటీర్స్ లేకపోతే ఇంకా ప్రభుత్వమే లేదు, పెన్షన్లు పంపిణీ చేయలేమని లాస్ట్ మంత్ చేశారు, ఇవాళ కూడా అదే ఇష్యూ, ఇవాళ 3వ తారీఖు వచ్చింది, దాని చుట్టూనే తిరుగుతున్నారు. అంటే నీకు అక్కడ అంగన్వాడీలు లేకపోతే నువ్వు కొత్త మనుషులను పెట్టుకుంటావు, ఇక్కడ వీళ్ళు వాలంటీర్లు పనిచేయకపోతే నీకు వ్యవస్థ ఆగిపోతుంది ఇక్కడ. అంటే ఒకే మనిషి ఎన్ని రకాలుగా మాట్లాడతాడు సందర్భాన్ని బట్టి. అంటే నీకు ఇప్పుడు వీళ్ళు అవసరం, నీకు ఓట్లు వీళ్ళు వేయించాలి, ఎవరు వాలంటీర్లు దగ్గరుండి, అందుకని నీకు వాళ్ళు అవసరం. అంగన్వాడీలు మనుషులు కాదా, అంగన్వాడీలు చేసే పని ఎంత పని అండి అది, ఏకంగా వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్లే చేయాలి. అలాంటి అంగన్వాడీలకు అంత అవమానం చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు అవమానాలు మర్చిపోలేదండి. జీతం రాకపోవడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం రాకపోతే 1x4x5 ఓట్లు పోతాయి. అవును, ఖచ్చితంగా. అంగన్వాడీలు అంతే, ఒక అంగన్వాడీ ఈక్వల్ టు కనీసం 3-4 ఉంటాయి. సో అక్కడ 50,000కి ఎంత అవుతుంది, ఇక్కడ ఇది 20-25 లక్షలు అవుతుంది. ఒక అంగన్వాడీది కూడా మీకు కనీసం 2.5 లక్షలు అవుతుంది. ఈ ఓట్లన్నీ పోయినట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు చాలా తెలివిగా చేస్తున్నాను అనుకున్నావు, అధికారంలో ఉన్నాను అనుకున్నావు, వీళ్ళ ఆఫ్టర్ ఆల్ అనుకున్నావు. ఇవాళ ఆ ఆఫ్టర్ ఆల్ ఓట్లే నీకు ఈరోజు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. అయితే గతంలో కూడా చూసుకుంటే మనము విజయవాడలో జరిగిన ఒక ఉద్యోగుల ఒక నిరసన మాత్రం దాన్ని కళలో కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో పూర్తిగా విజయవాడ కావచ్చు, బెన్ సర్కిల్ కావచ్చు, అక్కడున్న మొత్తం రోడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే విజయవాడ వాసులు ఎవరైతే ఉన్నారో, పాపం వాళ్ళకి వండి అక్కడ వార్చడం కావచ్చు, వాళ్ళకి మజ్జిగలు కావచ్చు, ఇద్దెవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించింది. నేను కొన్ని విన్నటువంటి ఒక సందర్భాలలో కొంతమంది గ్రూపులు వెళ్ళగానే ట్రైన్స్ విజయవాడకి వెళ్ళారంటే వాళ్ళు ఆపినట్టు ఒక వీడియో తీసుకునేవాళ్ళు పోలీస్ వాళ్ళు. తర్వాత ఎమ్మటే చెప్పేవాళ్ళు, నేను పోయిన తర్వాత మీరు ఎక్కేయండి అని చెప్పి చైన్ లాగేది కూడా లోపల వీళ్ళ పోలీస్ వాళ్ళే ఉండేవాళ్ళు. కొద్ది దూరం మూమెంట్ అవన్నీ చైన్ లాగేటోళ్ళు వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ వీడియో ఒకటి జరిగేది, తర్వాత వీళ్ళు ట్రైన్స్. ఇంతమంది జన సమీకరణ అనేది నార్మల్గా అయితే జరగదు. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓట్లు కూడా ఖచ్చితంగా ఈసారి వ్యతిరేకంగా మారబోతున్నాయని చెప్పేసి ఒక అంశం అయితే మనం చూస్తున్నాం. సో ఇది నిజమే అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు మీకు గుర్తుంటే ఇంత పోలీసులకి ఇంత చేశాడు కేసీఆర్, ఇక్కడ పోలీసులు వేశారండి ఆయనకి. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు కదా, ప్రతి సభలో అడుగుతున్నారు మీకు అవొచ్చాయా ఇవొచ్చాయా, మీరు ఎవరికి ఓటేస్తారని. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోయారండి. వాళ్ళు పనిచేసేది జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేక, డీజీపీ వాళ్ళ మనిషి కావటంతో వాళ్ళకి వేరే దారి లేక వాళ్ళు మాట వింటున్నారు. ఇదే కనుక మీరు 4వ తారీఖు తర్వాత ఇదే పోలీసులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి జయ కొడతారు, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. ఇప్పుడు 13వ తారీఖు మీకు ఇప్పుడు ఈ బ్యాలెట్ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గంపగుత్తగా మనకి
చంద్రబాబు నాయుడు కూటమికి పడిపోతాయి, తెలుగుదేశం కూటమికి వెళ్ళిపోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళ మనుషులందరికీ తెలుసు, అందుకే వాళ్ళు భయపడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదండి మనకి. అదేవిధంగా పోలీస్ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే వాళ్ళెవరు హోంగార్డ్స్ కావచ్చు, మీరు ఎవరిని తీసుకోండి వ్యవస్థలో, వాళ్ళందరూ కూడా కూటమి వైపే ఉన్నారండి. అంటే పైకి వాళ్ళు వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నారు అంతే, కానీ అంతర్గతంగా మానసికంగా వాళ్ళు కూటమి వైపే వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా వెయ్యాలి ఏంటి అనేది అవగాహన రావడంతో ఈసారి నష్టం జరగకుండా, అంటే ఓటు ఇన్వాలిడ్ కాకుండా వాళ్ళు ఉపయోగించుకుంటారని మనం అనుకుందాం. అయితే ఒక పల్లెటూరులో ఎక్కడో చూస్తే ఈ మధ్య ఒక కానిస్టేబుల్లో హెడ్ కానిస్టేబుల్ తెలియదు కానీ అది చాలా వీడియో బాగా వైరల్ అవుతూ వస్తుంది. అయితే ఏదో కూటమికి సంబంధించినటువంటి చిన్న స్టేజ్ వేసి ఏదో మీటింగ్ పెట్టుకున్న కార్నర్ మీటింగ్ ఏదో పెట్టుకున్న దగ్గర ఒక కానిస్టేబుల్ వెళ్ళి చెప్తున్నాడు ఖచ్చితంగా ఈసారి కూటమి రాబోతుంది, జగన్ జైలుకి వెళ్ళబోతున్నాడు, 100% మంచి రాబోతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే పోలీసుల్లో కూడా చాలా ఆవేశం ఉద్రేకం ఉందని చెప్పేసి అనుకోవచ్చు కదా. పోలీసుల్లో ఏంటండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదా లోపల పోలీసుల దాకా వెళ్తారు, పోనీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి భయం లేకపోతే మొన్న ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన మొహం చూసారా మీరు, అంటే వీళ్ళందరూ మేమేమి చేయలేము అనే దానికి ఫిక్స్ అయిపోయారు, ప్రజలు మాకేమి వెయ్యరు ఓట్లు అనే దానికి ఫిక్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా పైపై మాటలు తప్ప లోపల వాళ్ళు భయపడుతున్నారు. నాట్ ఓన్లీ భయం మీద నగ్గం అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, అందుకే ఆ ప్రేతకళ్ళ మనకి వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 4న బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా ముఖ్యంగా నిలబోతుంది. అంటే గెలుపుకు కాదు, మెజారిటీకి ఇది సంకేతంగా మారబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.